కావలి నియోజకవర్గంలో అక్రమ గ్రావెల్ తరలింపుపై పోరాటం చేస్తున్న పిఎస్ఆర్ ట్రస్టుకు పోలీసులు బ్రేకులు వేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్న సభ్యుడు పసుపులటి వెంకటేశ్వర్లను శనివారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పసుపులటి వెంకటేశ్వర్లు దగదర్తి మండలం సున్నపు బట్టి వద్ద నుంచి తరలుతున్న గ్రావెల్ లారీలను గురువారం రాత్రి శుక్రవారం గ్రామస్తులతో కలిసి పసుపులటి వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. దీంతో గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తులు కొందరు వీరిపై దాడికి రావడం ఇరువురు బాహాబాహీకి దిగే పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పిఎస్ఆర్ ట్రస్టు సభ్యులను గ్రామస్తులను అక్కడి నుంచి పంపివేశారు. శనివారం కూడా గ్రావెల్ భూముల వద్దకు వస్తారేమోనన్న అనుమానంతో పసుపులేటి వెంకటేశ్వర్లను హౌస్ అరెస్టు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, మా పోరాటాన్ని ఒక్కరోజు ఆపగలరేమో, కానీ ఆపే వరకు చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు నన్ను చెంచులక్ష్మపురంలో పోలీసు వారు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడిగాను, ఏం చెప్పలేదు. నిన్న గ్రావెల్ మీద దగదర్తి మండలం సున్నపట్టిలో గ్రావెల్ మీద పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ఎమ్మెల్యే కక్ష కట్టుకొని ఈరోజు నేను ఎక్కడ తెలుగుదేశం ఎక్కడ కూడా నేను ఏం చేయలేదు. నన్ను టార్గెట్ పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈరోజు హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణం. చేస్తే ఒకరోజు రెండు రోజులు మీరు నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారు. మిగతా రోజుల్లో కూడా మేము గ్రావెల్ మీద పోరాటం చేస్తామని తెలియజేస్తాము. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి